భక్తుర భక్తుర రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి
గురించి మీరు కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు అని అడగట్లేదు. నేను అన్నానా? నేను అన్నది కానీ దానికి ఒక టైం ఒక ఇది చేసుకోండి. అంటే పోయే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, మళ్ళీ ఈ ఒక విడతి పత్రం ఇచ్చిన తర్వాత ఇంకోటి అట్లా అట్లా. కరీంనగర్ రహదారిపై నర్సింగాపూర్ దరూర్ ఉమ్మడి గ్రామస్తులు మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా రోడ్డుని బ్లాక్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సో దిష్టిబొమ్మ దహనం కూడా చేయడం జరిగింది. ఈ దిష్టిబొమ్మ మాస్టర్ ప్లాన్లో ఎవరైతే నిమగ్నులై ఉన్న అధికారులు ఆ దానికి సంబంధించింది ఈ దిష్టిబొమ్మను దహనం చేసేసి మాకు ఈ మాస్టర్ ప్లాను ససేమీరా వద్దు అన్న ఒక నినాదాన్ని ఒక సమన్వయ నిర్ణయాన్ని అధికారులకు ఈ రూపకంలో పంపిస్తున్నాము. ఇదివరకే 6 రోజుల కిందటే మేము పంపించడం జరిగింది. మాకు ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎలాంటి హామీలు ఇంతవరకు ఇవ్వలేదు. సో మా ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఆధారపడిన కుటుంబాలు, సో నాలాంటి చదువుకున్న వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలోనే రైతుగా మారడం జరిగింది. ఇలాంటి సమయాలలో ప్రభుత్వాలు ఇలాంటి మాస్టర్ ప్లాన్లు అని చెప్పేసి వ్యవసాయాల్లో భూమి తీసుకుంటే సో నాలాంటి వాడికి ముందు వ్యవసాయం అంటే పరిచయం లేకుండా పోతుంది. దయచేసి అధికారులు ఇప్పటికైనా కూడా ఈ ఉద్యమాన్ని ఒక సంకేతంగా భావించి మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు కాకుండా మాస్టర్ ప్లాన్ను సమూలంగా మా నర్సింగాపూర్ పరిధిలో దరూర్ పరిధిలో లేకుండా చేయాలని మా యొక్క విన్నపం. ఈ విన్నపాన్ని ఇంతటితో ఆపలేం. సో మీరు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ జీవో అంటామో అది ప్రకటించే వరకు అది తీసుకొచ్చే వరకు మా ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మా నర్సింగాపూర్ గ్రామాన్ని మాస్టర్ ప్లాన్ నుండి రద్దు చేయాలని, మున్సిపాలిటీలో కూడా కలపకుండా మేము గ్రామ సభ తీర్మానం చేసుకొని ధర్నా కార్యక్రమానికి వచ్చినాము. కాబట్టి మాది రిక్రియేషన్ జోన్లో మా 349 సర్వే నెంబర్లో 5 ఎకరాలు పోతుంది. అట్లాగే నాతో పాటు మస్తు మంది రైతులు ఉన్నారు, 600 ఎకరాలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మాస్టర్ ప్లాన్ నుండి రద్దు చేయాలి, గవర్నమెంట్ చెల్లించి మాస్టర్ ప్లాన్ నుంచి రద్దు చేసి మాకు జీవో ద్వారా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు మాకు పేపర్ వస్తేనే ధర్నా నుంచి విరమించుకుంటాం. లేకపోతే ఇక్కడనే ఎన్ని రోజులైనా కానీ ధర్నాను కొనసాగించుడే ఖచ్చితంగా. ప్రభుత్వానికి మహిళలు బంగారు తెలంగాణ కావాలని గెలిపించి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి కేసీఆర్ గారు సంజయ్ కుమార్ గారు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి మా అందు దయతలిచ్చి మా భూములు మాకే ఉండాలి. మా పట్టా భూములు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ భూములు తీసుకొని
పరంపోగులు ఉన్నాయి కదా ఆ పరంపోగులను తీసుకొని రిక్రియేషన్ జోన్ లో మాస్టర్ ప్లాన్ పెట్టుకుంటే పెట్టుకొని కానీ మా పట్టా భూములోకి వెళ్ళి మాత్రం గుంట భూమి తీసుకునేది లేదు మేము ఇయ్యాం కూడా మేము మా నరసింగపూర్ గ్రామస్తులము మా నరసింగపూర్ గ్రామస్తులం అందరం తీర్మానం చేసుకున్నాం గ్రామ సభల మా నరసింగపూర్ కు వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చిన కానీ ఊరుకునేది లేదు మాది నరసింగపురం మాది నరసింగపురం మాది ఎకరం 8 గుంటల భూమి నాకు ముగ్గురు పిల్లలు ఆయనంత భూమి అయినాక ఆ పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతుకుడు మా భర్త లేడు ఏమన్నా పరంపాగులు ఉన్నా ఏమన్నా కావటం ఉన్నా తీసుకోవాలి మా పట్ట భూములు మాకు వదిలేయాలి మీరు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని మా బతుకును రోడెక్క తట్టు చేసిర్రు మీరు మా భూములు వేయినాక మేము బతికేందుకు మీరు పింఛన్లు ఇవ్వని మేము అనలే మిమ్మల్ని రైతు బంధు ఇవ్వని మేము అనలే ఇవన్నీ మీరు ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద కూర్చుండ తట్టు చేసి ఇప్పుడు మా కడుపు మొన్న ఆడాదికి ఒక్కసారి వస్తుంది పండుగ సంక్రాంతి మాకు నిద్రలు లేవు మా కడుపుకు తిండి లేదు మాకు అప్పలేదు మేము ఒక సాగు చెప్తున్నాము మీరు బంగారు తెలంగాణ అని మా బతుకును రోడెక్క పరిస్థితి చేసిండు మరి సారు కేసీఆర్ గారు సారు కేసీఆర్ గారు మీ దయ మీ దయతో మా భూములు మాకు ఇప్పేది ఏమైనా పరంపాగులు ఉంటే గౌటవులు ఉంటే అవి ఇచ్చేది మా పట్ట భూములు మాకు విడుదల చేయాలి